హలో వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఐఏఎస్ ఆస్పిరెన్స్ ట్రైనర్ అలాగే మోటివేషనల్ స్పీకర్ ఆఖిల రాఘవేంద్రరావు గారు ఉన్నారు రాఘవేంద్ర నమస్తే నమస్తే చాలా మందికి కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఏంటంటే అన్ని నెగిటివ్ ఆలోచనలే వస్తాయి ఏదైనా చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ అనేవి వాళ్ళ చుట్టుపక్కల అసలు ఉండవు వైఫై లాగా నెగిటివ్ వైబ్స్ ఏ వస్తూ ఉంటాయి వాళ్ళకి సో అలాంటివన్నీ దూరం పెట్టాలంటే ఎలా సార్ యాక్చువల్గా నెగిటివ్ థాట్స్ లేదా నెగిటివ్ వైబ్స్ లేదా నెగిటివ్గా థింక్ చేయడము అనేదానికి బేస్ ఏమిటి వాట్ ఇస్ ద రూట్ కాజ్ అన్నప్పుడు ఒక వ్యక్తి తన జీవితం తాలూకు అనుభవాలు కానీ తన జీవితంలో తాను పొందిన కొంతమంది వ్యక్తుల ద్వారా పొందిన ఇన్సిడెంట్స్ కానీ ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని నిర్మింప చేస్తాయి దాన్ని సైకాలజీలో సోషలైజేషన్ అంటారన్నమాట పెంపకము ఫ్రెండ్ సర్కిల్ స్కూలింగ్ అండ్ అదర్ థింగ్స్ కొంతమంది నాకు చాలా ఇళ్లలో చూశాను నేను ఇది ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటే అంటే మిడిల్ ఏజ్డ్ కావచ్చు చేతులెత్తి దండం పెడుతున్నాను ఐ రిపీట్ చేతులెత్తి దండం పెడుతున్నాను దయచేసి మీరు ఇన్నేళ్లలో కోపం కానీ నెగిటివ్నెస్ కానీ లూజ్ టంగ్ కానీ ప్రెజీస్ కానీ ఈర్ష్య కానీ ఏదైనా చెప్పండి ఐ రిపీట్ ఆల్ దిస్ థింగ్స్ దగ్గర చేసి వదిలేయండి మీకోసం కాదు మీ పిల్లల కోసం పేరెంట్స్లో కనుక ఒక్కసారి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ వైబ్స్ ఉంటే అది పిల్లలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి నాకు మొన్నవరు ఒక వ్యక్తి చెప్తున్నారు అనమాట యాక్చువల్గా నాకు విపరీతం కోపం అండి అంటే కారణం ఏంటంటే మా అమ్మ వల్ల అండి అని అదేంటంటే మా అమ్మ పెద్దాన్ని కోపడుతుందండి నాకు వచ్చేసింది అని నేను అప్పుడు అన్నాను ఏమయ్యా మీ అమ్మగారి కోపం వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు మరి నీ కోపం రాకూడదు కదా అప్పుడే కదా నీ నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడదు అని నిజమేనండి అన్నాడు కానీ ఎప్పటికీ అతనికి పాతి ముప్పై ఏళ్ళు ఉండి ఉండొచ్చు కదా మరి అందుకని ఖచ్చితంగా చెప్పగలను పేరెంట్స్కి చేతులెత్తి మొక్కుతున్నాను అలాగే టీచర్లకి కోప్పడకండి మీరు కోప్పడితే వాడికి ధర్మాగ్రహం వేరు నెగిటివ్ వద్దు ప్రతిసారి పాజిటివ్ ఎందుకుంటాం ప్రతిసారి ఎలా ఉండగలం ఇప్పుడు మీరు ఉన్నారండి ఇక్కడ ఏదో చిన్న మర్చపడింది అనుకుందామండి ఇప్పుడు నేను చెప్పాలి చెప్పకూడదంటే చెప్పాలి కదా ఒక స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్ బాగుండకపోతే చెప్పాలి నేను మార్కులు రాకపోతే చెప్పాలి నేను ఒక పిల్లాడు చదవకపోతే తల్లి చెప్పాలి కాదంటే కదా చెప్పే విధానం గురించి మాట్లాడుతున్నాను నేను కోపం ఎక్కడ ప్రదర్శించాలి తెలుసుకో ఎక్కడ ప్రదర్శన కూడా తెలుసుకోపం ఓకే నెగిటివ్ ఎక్కడుందో తెలుసుకో పాజిటివ్ ఎక్కడుందో తెలుసుకో నెగిటివ్ థాట్స్ని వదిలేయి షట్ వదిలేసినంత ఈజీగా వదలగలగాలి జీవితం పాజిటివ్ని తెలుసుకో దాని తగ్గట్టుగా పాజిటివ్ థాట్స్ని తీసుకోగలగాలి ఈ నెగిటివ్ థాట్స్ని వదలగలగాలి నెగిటివిటీ కన్నా పాజిటివిటీ నీకు మంచి హెల్త్ లేదా మంచి వాటి కాల్ మంచి వెల్త్ లేదా జీవితాన్ని కాపాడుతుంది నువ్వు అర్థం చేసుకోగలగాలి ఎవ్రీథింగ్ అందుకని వద్దన్నా నువ్వు నెగటివిటీని వదలడం అనేది ఒక ఆర్ట్ ఒక కళ దాన్ని చేయాల్సిందే అని బలంగా అనుకోవాలి పాజిటివ్ 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 సో సార్ ఈ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు ఈ నెగిటివ్ థాట్స్ వద్దు కోపం వద్దు పడకూడదు అని పాపం ట్రై చేస్తూ ఉంటారు కానీ అన్నంత ఈజీగా ప్రాక్టీస్ చేయలేదు సో ఎలా సార్ అది కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి అన్నంత ఈజీగా ప్రాక్టీస్ చేయట్లేదు అంటే ఇది ఈజీ కాదు మొదటి పాయింట్ ఈజీ కాదు అది మొదటి పాయింట్ రెండు ప్రాక్టీస్ చేయట్లేదు రెండో పాయింట్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ కదా నువ్వు ప్రాక్టీస్ చేయకపోవడం తప్పే కదా నాకు మార్కులు రావట్లేదు అంటున్నాను నేనుండి మార్కులు రావట్లేదంటే చదవాలి కదా అందుకే అంటే ఏంటి నీ కోరిక ఉని తప్పించి కానీ నీకు కోరిక ఉంది తప్పించి కానీ ఆచరణలో పెట్టే మనస్తత్వం లేదు అది నీ వీక్నెస్సే కదా అది నీ తప్పే కదా దాన్ని ఎలా ఎప్రిషియేట్ చేస్తాం మనం అయ్యో పాపని ఎలా అంటాం మనం బుద్ధి లేదంట నేనైతే కనుక ప్రాక్టీస్ చేయబోతే ఎట్లా ఏమంటే నా బాడీ అంతా కళ్ళు కుళ్ళు కంప కొట్టం సార్ అంటే ఏమైంది ఏంటంటే పది రోజులు స్నానం చేసారు అంటే అది గొప్పగా చెప్తావేటి నాకు ఎప్పుడు నెగిటివ్ థాట్సే సార్ అది గొప్ప అదే ఆభరణమా అది లూజ్ టంగ్ ఆభరణమా అది కోపం ఆభరణమా అది కాదు కదా అందుకని నీలో నెగిటివిటీ ఉంటే దాన్ని తీసేయాల్సిందే దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే అలాంటి వాటి కోసం ఇలాంటి వీడియోలు చూడాల్సిందే మెడిటేషను మరొకటి చేయాల్సిందే ఇఫ్ ఆర్ నాట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూ డోంట్ ఈత రావాలి అంటే దిగాలి కాళ్ళు చేతులు విసిరి కొట్టాలి కొట్టనంటే కుదరదు ఈత రాదు ఓకే అందుని ప్రాక్టీస్ ప్రా అందు ఆచరణ గొప్పది ఆలోచన కన్నా అన్నారు యాక్చువల్గా అన్నారు అదే మీరు ఎన్ని మాటనే చెప్పండి ఇంట్లో మీ చాలా మీకు ఉదాహరణ చెప్తాను మీరు చాలామంది మా వీడియోలు చూస్తారు చూసిన తర్వాత మీరు చాలా గొప్పవారండి మీరు మహోన్నత వ్యక్తి అండి అంటారు నేను యాక్సెప్ట్ ఏం తెలుసా మీకు అది ఎప్పుడైతే ఒక ఒక స్పీచ్ మాది విన్న తర్వాత నేను అందరికీ చెప్తాను అది పోనీ అందరికీ నా గురించి చెప్తాను స్పీచ్ మాది విన్న తర్వాత నన్ను గొప్పోడు అనుకోకు గొప్పోడిని కాదు నేను నా మాట గొప్ప తేడా ఉంది నేను నా మాటను ఆచరిస్తే నేను కూడా గొప్ప అంటే అర్థం ఏంటి రాయి ఇలా వెళ్ళు అని చెప్తుంది ట్రాఫిక్ సిగ్నల్ ఇలా అని చెప్తుంది ట్రాఫిక్ సిగ్నల్ ప్రయాణం చేయట్లేదు నువ్వు ప్రయాణం చేస్తున్నావు అందుకని చెప్పేవాళ్ళు అందరూ గొప్పవాడు కాదు నాతో సా నన్ను గొప్పగా చూడకు వీలైతే నా మాటను గొప్పగా చూడు అప్పుడు నేను లేను గమనించు నువ్వు నా పాయింట్మెంట్కి అర్థమన్నాయి కదా ఆకలి రాఘవేంద్ర గారు అండి మీరు అంత బాగా మాట్లాడారంటే తప్పు ఆకిల రాఘవేంద్ర గారు ఆ మాట ఎంత గొప్పదంటే అని చెప్పు అప్పుడు ఆకిల రాఘవేంద్ర కూడా ఆ మాటని ఉపయోగిస్తే ఓకే అవుతాడు నా పాయింట్ మీకు అర్థమైందా అంటే మాట మీ తరపు నుండి వస్తుంది కదా వస్తుంది కానీ వచ్చిన మాటే కదా విలువైంది మనిషి కాదు కదా మా మాటను ఆచరిస్తే ఆ మనిషి కూడా విలువైన వాడు అవుతున్నాడు కదా ఓకే మీకు అర్థమయ్యవాళ్ళు చెప్తారు ఒక డాక్టర్ గారి ఒక పేషెంట్ వచ్చాడు నాయనా నువ్వు మద్యపానం సేవించాలంటే మందు కొట్టరాదు మాస్క్ వేసుకుని వెళ్ళవలను శానిటైజర్ వాడవలను అన్నాడు సరదా చెప్తున్నాను మీకు మూడికి సంబంధం లేదన్న తెలిసిన విషయం మాస్క్ వాడము శానిటైజర్ వేసుకునము శానిటైజర్ వాడము మందు కొట్టకము నీ ఆరోగ్యాన్ని మంచిది అన్నాడు అండి పేషెంట్ ఆ మూడు పాటించాడు అండి ఓకే ఇప్పుడు నేను నేనేమంటున్నానంటే పేషెంట్ పాటించాడు పేషెంట్కి రిజల్ట్ వచ్చింది ఏమో రైట్ ఇప్పుడు ఈ మూడు పాటించకపోతే డాక్టర్ గారు కరోనా రాదా నా పాయింట్ మీకు అర్థమే కదా అంటే ఈ చెప్పిన ఆయన కూడా పాటించాల్సిందే నా పాయింట్ మీకు అర్థమే కదా మద్యపానం సేవించదు నేను నీకు చెప్తే నువ్వు పాటిస్తున్నావు మద్యపానం సేవిస్తూ నేను ఆ పాఠం చెప్పాను నాకు అనవసరం నేను కూడా మా పాటిస్తే నాకు మంచిది అంటున్నాను నేను ఓకే అందులో పాటించేవాడు ఇక్కడ గొప్పవాడు తప్ప మాట్లాడేవాడు కాదు మాట్లాడిన ప్రతి కూడా పాటించకపోవచ్చు కదా నాతో సహా అందులో నమ్మద్దు నా మాట నమ్ము నా పాయింట్ మీకు అర్థమైంది కదా నన్ను నమ్ము నమ్మి చాలా గొప్పవారండి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మీరు చాలా గొప్పవాళ్ళు అండి అనగానే వెంటనే చెప్తాను కాదు నాలోని సరస్వతీదేవి గొప్పదన ఓకే దాని సరస్వతి పేరు పెడతావా నాలెడ్జ్ పేరు పెడతావా నీ ఇష్టం ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ నేను చెప్తున్న నేను ఆచరించినప్పుడు వేస్ట్ అబ్బాయి ఎందుకున్న మాటలు ఎందుకు మాటలు నేను ఆచరించినప్పుడు ఏం చెప్పినా వేస్ట్ అర్థమవుతుంది మీకండి ఆచరించినప్పుడు చెప్పబోయినా పర్వాలేదు చెప్పడం నాకు తెలుసు ఆచరిస్తాను లేదు నాకు నీకు అనవసరం నేను మాత్రం ఆచరిస్తానని అనుకుంటే నన్ను గొప్ప అనుకుంటావు నువ్వు అందుకు ముందే చెప్తున్నాను చెప్పిన వాళ్ళ మాట విను చెప్పిన వాళ్ళ మాట విను ఆచరించు చెప్పినోడు గొప్పోడని మాత్రం అనుకోకు చెప్పినది గొప్ప మాట గొప్పది ఓకే నా పాయింట్ మీకు అర్థమైంది కదా సింపుల్ అంది అప్పుడు ఫ్యాన్సీస్ ఉండవు కావాలి ఫ్యాన్స్ ఉండరు కావడా చూడండి ఏమంటే సినిమాలో హీరో గారు ముప్పై మందిని కొట్టాడండి ఒకటే క్వశ్చన్ అడుగుతానండి ఎనీ హీరో చాను బ్రూస్తే పక్కన పెట్టండి ఎనీ హీరో రియల్ లైఫ్లో కొట్టగలడా చెప్పండి లేడు రియల్ లైఫ్లో డ్యాన్స్ చేస్తాడా రియల్ లైఫ్లో ఇంటికి వచ్చిన వెంటనే భార్య లాగా ఎత్తుకొని ముద్దాడి తిప్పుతాడా లేదు ఓకే ఓకేనా ఇప్పుడు చెప్పండి నువ్వు సినిమా హీరోని అభిమానిస్తున్నావు అంటే నువ్వు ఎంత మూర్ఖుడు అయితే అభిమానిస్తూ చెప్పు నాకు ఓపెన్గా చెప్తున్నాను మీరు తమ్ము నేను ఏదైనా పెట్టుకోండి నన్ను ఎంత కాంట్రవర్షన్ చేయండి ఐ రిపీట్ ఇట్ ఆ హీరో చేసిన మంచి పని తీసుకో ఆ హీరో ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో దాన్ని తీసుకో ఆ హీరో సమాజ సేవ కూడా చేస్తుంటే దాన్ని తీసుకో ఆ హీరో తన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంటే దాన్ని తీసుకో ఆ హీరో కాసు వచ్చిన డబ్బుని బాగా ఆర్థికంగా స్థిరపడేలాగా సోహన్ బాబు గారిలాగే పెట్టుకుంటే ఆయన తీసుకో నా పాయింట్ మీరు క్యాచ్ చేస్తున్నారా వ్యక్తిని అభిమానించి ఊరుకోకు వ్యక్తిత్వాలను అభిమానించు మాటకారుల నుంచి నువ్వేమి తీసుకోకు మాటకారుల నోటి నుంచి వచ్చిన మాటల విలువ గుర్తించు మనిషిని పక్కన పెట్టాయి ఓకే సార్ చిప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత చక్కగా చెప్పిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి